हाय फ्रेंड्स, स्पेस लो प्रेग्नेंट है ना फर्स्ट एनिमल ऐसा मिक्स थे सा लॉकडाउन वाला म्यूजियम्स इन क्लोज चेस आरु आई ना ओके व्यक्ति आकर कोच्ची शर्ट विप्पे कूचन टाडू इनको थे सा ओके क्रेजी गेम गुरिंची इनका येन्नो इंटरेस्टिंग फैक्ट्स नी ये वीडियो ले चप्पा बोलना ये वीडियो नी लास्ट वर्क कुछ चोड़न्दी। फैक्ट नंबर वन, चाला मंदी जंतुल पेंचुतुन टारू वाट वाला कोनी प्रॉब्लम्स कोड़ा वस्ताय। अमेरिका की चेंदिन एलिकेटर अने आमे ओके डॉग नी पेंचुकुंटुंदी। ईमे हंटिंग कोर्स नी नेर्चुकुंटुंदी। వెల్ ఇంట్లో గన్స్ అండ్ హంటింగ్ వెపన్స్ ఉంటాయి. అయితే ఒకసారి ఈమె తన షార్ట్ గన్ ని ఫ్లోర్ మీద వదిలేసింది. తన పెట్ డాగ్ ఏమో ఆ గన్ మీదకి ఎక్కి యాక్సిడెంటల్ గా ట్రిగర్ నొక్కింది. దాంతో గన్ ఫైర్ అయ్యింది. రిలీజ్ అయిన బుల్లెట్ ఈమె కాలుకి తగిలింది. విచిత్రం ఏంటంటే ఈ డాగ్ నేమ్ ట్రిగర్. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సిమ్ జే డక్. సౌత్ కొరియాకు చెందిన వ్యక్తి. ఇతను టాయిలెట్ లోనే పుట్టి టాయిలెట్ లో జీవించి టాయిలెట్ లోనే చనిపోయాడు. అది ఎలా అనుకుంటున్నారా? వీళ్ళ అమ్మగారు ఇతనికి టాయిలెట్ లో జన్మనిచ్చారు. ఇతను సువాన్ సిటీకి మేయర్ గా కూడా పనిచేశారు. ఇతని హౌస్ ఎలా ఉంటుందంటే ఒక పెద్ద టాయిలెట్ లా ఉంటుంది. అందుకే అందరూ ఈ బిల్డింగ్ ని టాయిలెట్ బిల్డింగ్ అంటారు. ఈయన అందులోనే జీవించారు, అందులోనే మరణించారు. 2002 లో సౌత్ కొరియాలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ కి ఈయన టాయిలెట్స్ ని స్పాన్సర్ చేశారు. ఈయన గోల్ ఏంటంటే వరల్డ్ మొత్తం క్లీన్ అండ్ హైజీనిక్ టాయిలెట్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం. ఫ్యాక్ట్ నెంబర్ 3, సాధారణంగా ట్విన్స్ పుట్టేటప్పుడు ఫస్ట్ ఒకరు పుడతారు, 10 నిమిషాలు లేదా 5 నిమిషాల గ్యాప్ తర్వాత ఇంకొకరు పుడతారు. కానీ మేరియా జోన్స్ ఎలియట్ దంపతులకి ఫస్ట్ ఒక పాప పుట్టింది. ఇంకో పాప పుట్టడానికి 87 రోజులు పట్టింది. ట్విన్స్ మధ్యన లాంగెస్ట్ గ్యాప్ ఉన్నందుకు వీరికి గిన్నీస్ రికార్డ్ కూడా ఉంది. వాళ్ళ పేర్లు యామీ అండ్ క్యాటీ. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఎవరన్నా బర్త్డేస్ కి మ్యారేజెస్ కి ఫ్రెండ్స్ ని రిలేటివ్స్ ని పిలుస్తారు. కానీ డొమినికన్ రిపబ్లిక్ చెందిన మైరా అనే అమ్మాయి తన అంత్యక్రియలకి అందరూ అటెండ్ అవ్వాలని ఇన్వైట్ చేసింది. తను బ్రతుకున్నప్పుడే అంత్యక్రియలు చేసుకోవాలనుకుంది. తన ఫ్యూనరల్ రోజున శవపేటికలో పడుకుని ముక్కులో దూదులు పెట్టుకుని చనిపోయినట్లు ఫోటోలు తీసుకుంది. తన ఫ్యూనరల్కి అటెండ్ అయిన వాళ్ళు ఏడుస్తున్నట్లు యాక్ట్ చేశారు. ఇలా ఎందుకు చేసిందంటే కోవిడ్ వల్ల చాలామంది అనాథల్లో మరణించారు. తనకు ఆ సిచ్యువేషన్ వస్తే తన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరెవరు వస్తారో తెలుసుకోవాలని ఇలా చేసిందట. ఫ్యాక్ట్ నెంబర్ 5, అమెరికాకు చెందిన మోనికా అనే అమ్మాయి సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండేది. స్నాప్చాట్లోని డాగ్ ఫిల్టర్స్తో పిక్చర్స్ తీసుకుని ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. అయితే తన పిక్చర్స్ని వాళ్ళ ఫాదర్ రొనాల్డో చూశారు. తన కూతురు ఇంటర్నెట్లో డాగ్ లాగా కనిపించడం ఇతనికి నచ్చలేదు. తన కూతురికి బుద్ధి చెప్పాలని తనని డాగ్ కేజ్లో పెట్టాడు. కుక్కలకి ఏ ఆహారం అయితే పెడతారో ఆమెకు కూడా ఆ ఆహారమే పెట్టాడు. ఇలా 3 రోజుల పాటు డాగ్ కేజ్లో ఉంచాడు. తరువాత పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. ఇతను ఏం చెప్పాడంటే నా కూతురు డాగ్లా కనిపించాలనుకుంది, అందుకే నేను తనని డాగ్లాగా ట్రీట్ చేశానని చెప్పాడు. ఇంతకీ ఇతను చేసింది రైట్ ఆ రాంగా? కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 6, విమ్ డెల్వాయ్ అనే ఆర్టిస్ట్ ఉన్నాడు. ఇతను పందుల శరీరం మీద టాటూస్ వేసేవాడు. ఇతనికి హ్యూమన్ క్యాన్వస్లో ఉండే వ్యక్తి కావాలని ఒక అమ్మాయికి చెప్పాడు. హ్యూమన్ క్యాన్వస్ అంటే మనిషిని ఆర్ట్లాగా చేయడం. ఆ అమ్మాయి ఈ విషయం వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి చెప్తుంది. అతను దీనికి ఒప్పుకుంటాడు. అతని పేరు టిమ్. 40 గంటలు కష్టపడి టిమ్ వెనక భాగంలో టాటూ వేయించుకున్నాడు. ఇతను హ్యూమన్ క్యాన్వస్ కాబట్టి 2008లో రిక్ రింకింగ్ అనే వ్యక్తి ఇతను వెనుక భాగంలో ఉన్న ఆర్ట్ని 1,50,000 యూరోస్కి కొనుక్కున్నాడు. ఈ అమౌంట్లో 1/3 ఆఫ్ మనీ టిమ్కి చెందుతుంది. ఇతని బ్యాక్ సైడ్ ఉన్న ఆర్ట్లో ఒక స్కల్, ఒక అమ్మాయి, ఒక చిన్న పిల్లాడు, ఒక చిన్న పాప ఉంటారు. ఈ ఆర్ట్నే మోన ఆర్ట్ అని కూడా అంటారు. రింకింగ్ ఏం చెప్తే టిమ్ అలా చేయాలి. రింకింగ్ తన ఆర్ట్స్ని మ్యూజియంస్లో పెడుతుంటాడు. సో టిమ్ షర్ట్ విప్పి మ్యూజియంలో కూర్చోవాలి. అలా చాలా మ్యూజియంస్కి వెళ్ళేవాడు. ఇలా తను చనిపోయేంత వరకు చేయాలి. తను చనిపోయాక ఆర్ట్ ఉన్న స్కిన్ని తొలగించి మ్యూజియంస్లో పెడతారు. ఇది వాళ్ళ అగ్రిమెంట్. లాక్డౌన్ వల్ల మ్యూజియంస్కి ఎవరూ రావట్లేదు. అయినా సరే టిమ్ వెళ్ళి షర్ట్ విప్పి కూర్చుంటాడు. రోజుకి 6 గంటలు ఇలా కూర్చుంటాడు. ఈ 6 గంటలు ఆయన కదలకుండా ఉంటారు. కొంతమంది ఈయన మనిషా బొమ్మ అని టచ్ చేసి చూస్తుంటారు. ఇంకొంతమంది గెల్లడం, అరవడం వంటివి చేస్తుంటారు. అయినా ఈయన రెస్పాండ్ అవ్వరు. లాక్డౌన్ వల్ల విజిటర్స్ లేకపోవడంతో చాలా పీస్ఫుల్గా ఉందని చెప్పారు. ఇతనికి చూజ్ డేస్ హాలిడే. ఫ్యాక్ట్ నెంబర్ 7, 2009లో కెనడాస్ మ్యూజియమ్స్ ఆఫ్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ వాళ్ళు 1.6 బిలియన్ సంవత్సరాల వాటర్ శాంపుల్ని కనుగొన్నారు. దీన్ని భూమి లోపల 2.4 కిలోమీటర్ల అడుగున రాళ్ల మధ్యలో గుర్తించారు. ఈ వాటర్ శాంపుల్ని
ఒట్టావా మ్యూజియంలో భద్రపరిచారు. ప్రెజెంట్ ఇదే ఓల్డెస్ట్ వాటర్. ఫ్యాక్ట్ నెంబర్ 8. లిహాంగ్ వాంగ్ అనే ఆయన ఓల్డ్ ఫాస్టెస్ట్ కెమెరాని డెవలప్ చేశాడు. దీన్నే అల్ట్రా ఫాస్ట్ కెమెరా అని కూడా అంటారు. ఇది కేవలం ఒక సెకండ్లోనే 10 ట్రిలియన్ పిక్చర్స్ని క్యాప్చర్ చేయగలదు. 10 ట్రిలియన్ పిక్చర్స్ని ఒక సెకండ్లోనే తీస్తుందంటే ఇది ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందో అర్థం చేసుకోండి. మనకు తెలిసి లైట్ అనేది చాలా ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది. అలాంటి లైట్ని కూడా స్లో మోషన్లో క్యాప్చర్ చేయగలదు ఈ కెమెరా. ఫ్యాక్ట్ నెంబర్ 9. పాకిస్తాన్కి చెందిన పంజాబ్ రాష్ట్రంలో ఒకసారి ఇండస్ నదిలో ఫ్లడ్స్ ఎక్కువయ్యాయి. వరదల తీవ్రత ఎలా ఉందో చెప్పడానికి అజాదుర్ హుస్సేన్ అనే రిపోర్టర్ ఆ వరదల్లోకి దిగి అక్కడ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. పూర్తిగా మునిగిపోతున్నా సరే న్యూస్ చెప్పాలన్న అతని డెడికేషన్ చూసి అందరూ ఇతన్ని మెచ్చుకున్నారు. అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాడు. ఫ్యాక్ట్ నెంబర్ 10. స్విట్జర్లాండ్లో టెలికామ్ కంపెనీ అయిన టీ వైఫై వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అదేంటంటే ఎవరైతే తమ పిల్లలకి వాళ్ళ కంపెనీ పేరు పెడతారో వాళ్ళకి ఒక ప్రామిసింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. తమ పిల్లలు 18 సంవత్సరాలు అయ్యేంత వరకు వాళ్ళకి ఫ్రీ నెట్ ఇస్తామని, బాయ్ పుడితే ట్వైఫస్ అని, గర్ల్ పుడితే ట్వైఫై అని నేమ్ పెట్టాలి. ఒక కపుల్ దీనికి ఒప్పుకొని వాళ్ళ బేబీకి ట్వైఫై అని పేరు పెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 11. అమెరికాలో మొత్తం 50 స్టేట్స్ ఉంటాయి. అక్కడ ప్రజలు ఎయిర్పోర్ట్స్ని ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటారు. చాలామంది వాళ్ళ లగేజ్ మర్చిపోవడం లేదా పోగొట్టుకోవడం కామన్. ఇలా పోగొట్టుకున్న లగేజ్ని ఎయిర్లైన్స్ మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళకి తిరిగిస్తారు. అప్పటికీ మిగిలిపోయిన లగేజ్ని కొన్ని రోజులు స్టోర్ చేస్తారు. ఆ లగేజ్నే అన్క్లెయిమ్డ్ బ్యాగేజ్ అంటారు. ఎయిర్పోర్ట్స్లో స్టోర్ చేయడానికి వీలుండదు కాబట్టి వీళ్ళ లగేజ్ని ఛారిటీస్కి ఇవ్వడం లేదా వేర్ హౌస్కి అమ్మేస్తారు. ఆ వేర్ హౌస్ వాళ్ళు ఈ బ్యాగ్స్ని, వాటిలో కెమెరాస్, ఇంకా విలువైన వస్తువుల్ని తక్కువ ప్రైసెస్కే అమ్మేస్తారు. అన్ని ఎయిర్పోర్ట్స్ నుంచి ఎక్కువ లగేజెస్ రావడంతో వీళ్ళ బిజినెస్ బాగా డెవలప్ అయింది. అన్క్లెయిమ్డ్ బ్యాగేజ్ అని ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 12. 1967లో సౌత్ ఆఫ్రికాలో క్రిస్టియన్ బెర్నర్డ్ అనే డాక్టర్ తన టీంతో కలిసి ఫస్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీని సక్సెస్ఫుల్గా చేశాడు. మెడిసిన్లో ఇదొక మిరాకిల్. కానీ దురదృష్టవశాత్తు ఆ పేషెంట్ 18 డేస్ తర్వాత వేరే వ్యాధితో చనిపోయాడు. ఫ్యాక్ట్ నెంబర్ 13. ఇప్పటి వరకు స్పేస్లోకి చాలా యానిమల్స్ వెళ్ళాయి, లైక్ ఫ్రాగ్స్, మంకీస్, డాగ్స్. కానీ స్పేస్లో ఫస్ట్ ప్రెగ్నెంట్ అయింది రష్యాకు చెందిన నడీజ్దా అనే బొద్దింక. నడీజ్దా అంటే రష్యాలో హోప్ అనే అర్థం. ఈ బొద్దింక స్పేస్లో 33 బొద్దింకలకి జన్మనిచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 14. స్మోకింగ్ని బ్యాన్ చేయడానికి న్యూజిలాండ్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ని పాస్ చేసింది. అదేంటంటే ఎవరైతే 2004 తర్వాత పుడతారో వాళ్ళందరూ స్మోకింగ్ చేయకూడదు. వాళ్ళు స్మోకింగ్ చేస్తే ఇల్లీగల్, మిగతా వాళ్ళు స్మోకింగ్ చేసుకోవచ్చు. 2025 కల్లా పూర్తిగా స్మోకింగ్ లేని కంట్రీగా చేద్దామని న్యూజిలాండ్ ప్లాన్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 15. ఎక్స్ట్రీమ్ ఐరనింగ్. ఇది ఒక స్పోర్ట్. ఇందులో ఏం చేస్తారంటే బట్టల్ని ఇస్త్రీ చేస్తారు. ఇది కూడా ఒక వింతేనా అని అనుకుంటున్నారా? బట్టల్ని ఇస్త్రీ చేసేవాళ్ళు ఇంట్లో చేస్తారు, కానీ కిక్కు కోసం చేసేవాళ్ళు ఎక్కడెక్కడో చేస్తారు. దీని మెయిన్ రూల్ ఏంటంటే ఐర్నింగ్ని వింత ప్రదేశాల్లో, వింత పరిస్థితుల్లో చేయడం. ఎక్కడానికి వీల్లేని కొండల మీద, అడవుల్లో, పెద్ద పెద్ద విగ్రహాల మీద, మౌంట్ ఎవరెస్ట్ మీద, మంచు కొండల మీద, ఐస్ వాటర్లో, నీటి అడుగున ఒక రేస్ జరుగుతుంటే దాని మధ్యలో రేస్ చేస్తూ, స్కై డైవింగ్ చేస్తూ బట్టలను ఇస్త్రీ చేయాల్సి ఉంటుంది. ఇందులో గెలిచిన వారికి ట్రాఫీస్ కూడా ఇస్తారు. చాలామంది కిక్కు కోసం దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఏదైనా తేడా జరిగితే ఐ బై. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి.